మనతోటి డిబేట్లో పాల్గొనడం కోసం మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఒకసారి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాసరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, మీకు అదేవిధంగా ప్రైమ్ నైన్ వీక్షకులకు, మన ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా సజ్జా అజయ్ కుమార్ గారికి, జనసేన తరఫున వారు ఎవరండి? ముక్కా శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. చూస్తున్నారు కదా పరిస్థితులు, శ్రీనివాసరెడ్డి గారు జనసేన అధినేత మీద రెక్కి నిర్వహిస్తున్నది ఎవరు, ఆ అవసరం ఎవరికి ఉంది? అదేవిధంగా వైజాగ్లో కూడా కొంతమంది జన సైనికులతో కలిసి పవన్ పై దాడికి యత్నించారనేటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు ఇంటి దగ్గర రెక్కి అయితే హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన అయితే సంచలనంగా మారింది. ఎలా చూడొచ్చు దాన్ని? ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయం కాదు ప్రధానంగా. అవును, హైదరాబాద్లో మీరు బహుశా మీ ఆఫీస్ కూడా హైదరాబాద్ లోనే ఉందనుకుంటా, మీరు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారనుకుంటా. అవును, మీకు బాగా తెలిసి ఉండాల అది ఎలా జరిగింది అనేది, ఏం జరిగింది అనేది. మాకన్నా మీకు ఎక్కువ తెలిసి ఉండాలి, ఎందుకంటే మాకు ఏమాత్రం కూడా దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ముఖ్యంగా మా నేపథ్యం కూడా మీకు చెప్పాల. ఓకే, మా నేపథ్యం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించేటటువంటి నేపథ్యం మాది. ఓకే, అంటే అందరూ అందరూ అందరి వ్యక్తిత్వం ఒకే రకంగా ఉండదు కదా శ్రీనివాస్ రెడ్డి. నా సంగతి కాదు, నేను చెప్తుంది, నేను చెప్తుంది నా సంగతి కాదండి రమనాయుడు గారు. ఓకే, మీరు మీ పిఆర్పీల కోసం మీరు ఏదో ఇప్పుడు ఇందాకటిదాకా ఆయన మాట్లాడిచ్చారు, ఎవరు? రఘురామకృష్ణదాస్ గారు మాట్లాడిచ్చారు. ఆయన ఏమని మాట్లాడిచ్చారు? మీరు వైసీపీ ఎంపీగా మాట్లాడిచ్చారు. అవును, మరి అదే విధంగా టీడీపీతో విభేదించినటువంటి బలరామ కృష్ణమూర్తినో లేకపోతే మద్దాళగిరినో గణేష్ గారిని గుర్తుపెట్టి మాట్లాడించండి. టీడీపీ ఎమ్మెల్యేలుగా మాట్లాడించండి. మీరు ఇప్పటికి కూడా రఘురామకృష్ణదాస్ గారు నేను వైఎస్ఆర్ సిపి ఎంపీ అని అనుకుంటా. ఏమండి మీరు ఇవన్నీ కూడా ఈ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో మీరు కూడా భాగం అయిపోయారు. అలా మీరు అనుకుంటే చేయగలిగేది మేమేమనుకుంటున్నాం అంటే ప్రైమ్ నైన్ కాస్త ఏదో ప్రత్యేకత ఉంది అనుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా ప్రైమ్ నైన్ నిజం వైపే మాట్లాడుతుంది. ఏమీ లేదు, నిజం వైపు లేదు. నిజం వైపు ఉంటే రెబల్ ఎంపీ వేస్తారు. కనీసం మీ పార్టీ అని మీరు వేసే ప్రశ్నలు కూడా వింటానే ఉన్నా. ఒకవేళ నేను లైన్లోకి రాకపోయినా వేరే ఫోన్ లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మొత్తం ప్రోగ్రామ్ మొత్తం చూసా. నేను లైలోకి రాకపోయినా మీ పార్టీ అని మీరు అంటాం, మా పార్టీ మా ఎంపీ మా ముఖ్యమంత్రి గారు అని ఆయన అంటాం. శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఎన్నిసార్లు ఏమి లాభం పొందగలుగుతారు? ఒక నిమిషం వినండి శ్రీనివాసరెడ్డి గారు, ఒక నిమిషం వినండి. నేను చెప్పేది కూడా గతంలో ఎన్నిసార్లు ప్రస్తావించినా రఘురామకృష్ణదాస్ గారు ఇప్పటికీ చెప్తున్న మాట, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచాను కాబట్టి నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే కొనసాగుతున్నాను, నన్ను వైసీపీ ఎంపీగానే పరిగణించండి అని చెప్తున్నారు. దానికి మేమేం చేస్తాండి? ఆయన నిత్యం ఎవరి మీద పోరాటం చేస్తుందో మీకు తెలియదా? ఆయన పార్టీ మీద చేయటం లేదు, కేవలం అధ్యక్షుడు. ఆయన యొక్క వ్యక్తిగత లాభాన్ని, ఆయన అప్పుల్ని మాఫీ చేయమని చెప్పేసి అడిగితే అంగీకరించలేదని చెప్పేసి ఆయన ఏం చేస్తుంది తెలియదా? ఒకవేళ మీకు తెలియదా, ఈ రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క కులాలను ఏ విధంగా అతను రెచ్చగొట్టింది, మతాలను ఏ విధంగా రెచ్చగొట్టింది, వ్యక్తులని కులాల పేరుతోటి యోసోబు ఆసోబు అంటూ మీడియా ముందు బూతులు తిట్టింది, ఎంత కులరచ్చ చేసింది, అతను ఎంత నీచమైన వ్యక్తి అయింది తెలుసు. మీరు మీ పిఆర్పీల కోసం మీకోసం మీరు ఏదో పెట్టుకుంటారు,
బిజినెస్ అది నేను నేనే తప్పు అది అది శ్రీనివాస్ రెడ్డి గారు నేనే తప్పు పట్టట్లా దాన్ని రైట్ 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 శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఆ అవసరం లేదు ఖచ్చితంగా ఆయన ఆ విధంగానే కొనసాగుతున్నారు లీగల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఒకవేళ లీగల్ గా అలా లేకపోతే ఖచ్చితంగా మీరు అన్నదానికైతే నేను ఏకీభవిస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు సరే సరే దాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజలు అన్ని ఆలోచిస్తారు మా నేపథ్యం ఏంటంటే శత్రువును సైతం ప్రేమించేటటువంటి నేపథ్యం ఆ నేపథ్యం ఉండబట్టే రాజశేఖర్ రెడ్డి గారి నాన్నగారిని హత్య చేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కళ్ల ముందు తిరుగుతున్నా గానీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి మీద కంటెస్ట్ చేసినా ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటెస్ట్ చేస్తున్నా వారి మీద ప్రజాస్వామ్య యుతంగానే డెమోక్రటిక్ గానే ఫైట్ చేశాం తప్ప ఎప్పుడు కూడా ఇలాంటి హత్యా రాజకీయాలు ఇటువంటి వాటికి ఆమడ దూరంలో ఉంటుంది. వివేకానంద రెడ్డి ఏ కుటుంబంలోనైనా సరే ఎక్కడైనా సరే యొక్క హత్య జరిగితే ఆ యొక్క హత్యని ఆ కుటుంబానికి అంటగట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. తూకిళ్ళు బాబాయ్ అంటూ మీరంతా ఎంత చేసినా గానీ ప్రజలు ఏం చేయాలో ప్రజలు ఏమి నిర్ణయించుకున్నారు ఇదే మీరు సునీత అలా అంద ఇలా అంద అని చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సునీత ఏమందో కూడా చూపించగలరా మరి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా లాగుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గం లేదు, ఇంతకన్నా నీచం లేదని ఆమె చెప్పిన మాటలను మీరు మరి ఇప్పుడు డిస్ప్లే చేయండి. గతంలో డిస్ప్లే చేశాము, ఇప్పుడు డిస్ప్లే చేయండి. సరే ఏ వర్షన్ అయితే ఇప్పుడు డిస్ప్లే చేయండి, ఇప్పుడు డిస్ప్లే చేయండి. ఆమె మారలేదు, ఇప్పటికే అదే మాట మీద ఉందామా? ఆమె ఉందంటారా? వాళ్ళ 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 అన్నగారి మీద ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏ మాత్రం ఆమె మార్చుకోలేదు. ఓకే, మరి దాన్ని డిస్ప్లే చేయండి మరి మీరు. తప్పకుండా నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కుటుంబం అనేది వైఎస్ఆర్ ఫ్యామిలీ అనేది ప్రజలతో మమేకమై ప్రజల కోసం తిరిగేటటువంటి కుటుంబమే తప్ప ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలను ఎదుర్కొనే కుటుంబమే తప్ప హత్యా రాజకీయాలను ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయదు. ఓకే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి 16 నెలల పాటు జైలులో పెట్టి ఏది లక్షల కోట్లు తిన్నాడు అని చెప్పినటువంటి దాని ఆ విచారణ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు లక్షల కోట్లు కాదు 1196 కోట్లు అని చెప్పినప్పటికీ అవి ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా కొట్టివేసుకుంటూ ఏమి ఇక్కడ కుట్రోక జరగలేదంటే 1191 కోట్లకి మీరు స్టిక్ అయి ఉన్నారా? 1196 కోట్లు లంచం అనలేదు, కుట్రోకో జరిగింది, పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ లంచం కాదు. 1196 ఇప్పుడు 1196 కోట్ల కూడా ఒకదాని ఒకటి కొట్టేసుకుంటూ పోతున్నారు. ఇంకా మిగిలింది నాకు తెలిసి 20 25 కోట్ల ఉంది అంతే. ఓకే, అన్ని కొట్టేశారు. రైట్ రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నిన్నగాక మొన్న ఈయన రఘురామరాజు గారే చెప్పారు గడిగిన ముత్యంలాగా ముఖ్యమంత్రి గారు వస్తాడు, నేను సుప్రీంకోర్టు వెళ్ళాం ఉపయోగం లేదని కూడా ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు. రైట్, అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ కంక్లూడ్ చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో జనసేన అధ్యక్షుడి మీద జరుగుతున్న కుట్రకు సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి ఆ స్టాండ్ మీకు ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నా, దీన్ని బయటకు తీసుకొచ్చిన మీడియా గురించి కూడా నేను చెప్పాలండి. సుజనా చౌదరికి చెందినటువంటి మీడియా దాన్ని బయటకు తీసుకొచ్చింది, మహా టీవీ అనేది. ఇదే మహా టీవీ తిరుమల కొండల మీద మాంసాన్ని మద్యాన్ని వాళ్ళ వెహికల్లో మోసుకెళ్తూ దాన్ని అధికారులు పట్టుకున్న తర్వాత వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. అదే కానీ అధికారులు జాగ్రత్తగా ఉండి ఉండకపోతే ఇదిగోండి తిరుమల కొండల మీద మాంసం, ఇదిగోండి తిరుమల కొండల మీద మద్యం అని చెప్పేసి ప్రచారం చేయటానికి దుష్ప్రచారం చేయటానికి ప్రయత్నించినటువంటి ఛానల్ అది. అదే విధంగా అదే ఛానల్ ఈ రోజున రెడ్డి వెల్ఫేర్ అని ఒక పేరును బయట పెట్టింది. ఏమంటే చాసిస్ మీద ఉంటుందండి నెంబరు. అవును, చాసిస్ నెంబర్ తీస్తే ఓనర్ ఎవరో తెలుస్తుందండి.
ఒక హైప్ క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఈ విశాఖలో పవన్ కళ్యాణ్ గారు ఒక అరాచకం సృష్టించాలి, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఒక అలజడి సృష్టించాలని ఒక ప్రయత్నం చేశారండి. పవన్ కళ్యాణ్ గారు చేశారు, అది ఫ్లాప్ అయింది. అంతే కదా, మరి గర్జన జరుగుతుంటే ఆయన లేని కార్యక్రమాన్ని పెట్టుకొని గత నెల 20వ తారీఖు పెట్టాల్సిన జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకొని జనవాణిని అడ్డుకోకపోయినా గానీ నా వాళ్ళు లేరు నేను జనవాణి చెయ్యను అని రాజకీయం చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ కదా. అవునా ముక్కాసిన గారు? పవన్ కళ్యాణ్ కదా. నేను చెయ్యను, నేను జనవాణి చెయ్యను అని అడ్డుకున్నది ఎవరు? జనవాణి జనవాణిని ప్రభుత్వం ఏమైనా అడ్డుకుందా? జనవాణి ఎవరు అడ్డుకోలేదే, జనవాణికి అనుమతి ఇచ్చారే. అనుమతి ఉంది దేనికి? ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపు అనుమతి ఇవ్వాలి. ఎక్కడైనా జనవాణికి, ఏ జనవాణికైనా సరే ఊరేగింపులు చేశాడు ఆయన. ఏ జనవాణి, 4 జనవాణిలు చేశారు ఇంతకు ముందు, ఎక్కడైనా ఊరేగింపులు చేశారా? అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కదా, క్రియేట్ చేయడానికి కదా. అది బూమ్రాగ్ అయింది, అది ఫెయిల్ అయింది. ఇది ఒక కొత్త